please like, subscribe and press the bell icon to get all the updates. దేవుని పరిశుద్ధ వాక్యములు నుండి క్లుప్తమైనటువంటి వాక్య సందేశం కొరకు చాలా క్లుప్తమైనటువంటి సందేశం కొరకు మనం గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము లేక స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి వందనాలు. 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్య పరిపాలన కాలములో యూదాదేశపు బెతులహేములో బీదకన్య మరియమ్మ గర్భమున పుట్టి ప్రపంచ చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి అజేయుడా, మృత్యుంజయుడా, విశ్వ విమోచకుడా క్రీస్తు ప్రభువు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ జన్మదినమును పురస్కరించుకొని ఈ డిసెంబర్ మాసమంతా క్రిస్మస్ సంబరాలు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉండగా, ఈ మాస ఆరంభంలోనే, క్రిస్మస్ సీజన్ ఆరంభంలోనే ఈ మాధాపూర్ గ్రామంలో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి మీ దాసుడైన డాక్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారి జన్మదినాన్ని ఒక సందర్భంగా, అవకాశంగా, వేదికగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. రక్షకుని జన్మదినము, ఆ రక్షకుడు రక్షించి మా మధ్య నిలువ పెట్టిన ఒక నాయకుని జన్మదినం, ఒకే రోజు మేము పండగ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన అపురూపమైన సందర్భం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు అరుణ్ కుమార్ గారిని ఇంకా మీరు ఆశ్రయించిన వాళ్ళ కుటుంబ సమేతంగా ప్రపంచానికి వెలుగై ఉప్పై జీవించినట్లు బలపరచండి. వారి సహకారులు వారిని ప్రేమించి అభిమానించి వచ్చినటువంటి అన్ని ధర్మముల, అన్ని రకాల విశ్వాసాలు కలిగినటువంటి, విభిన్న విశ్వాసాల మేళవింపైనటువంటి ఈ సమాజము కొరకు నీకు వందనాలు. అందరినీ మీరు దీవించండి, అందరితోనూ మాట్లాడండి, అందరికీ కనబడండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, క్రీస్తుకు బయట ఉన్నప్పటికీ కూడా నాకు అత్యంత ప్రియులారా, మతస్థులను మాత్రమే కాదు నాకు ప్రియులనను, ఏ మతము లేకపోయినా నాస్తికులే అయినప్పటికీ న్యాయమును ప్రేమించే సజ్జనులందరూ కూడా నాకు ఆప్త బంధువులు. మీకందరికీ నమస్కారాలు. యేసు ప్రభు యొక్క జన్మదినమును మనం ఇవాళ జ్ఞాపకం చేసుకొని సెమీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. అసలు యేసు ప్రభు వారు ఎవరు? ఆయనను గురించి ఎన్నెన్నో ప్రచారాలు జరుగుతున్నాయి, మంచి ప్రచారాలు, దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. యేసు ప్రభు వారంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళకే తెలియదు కానీ ఇష్టం లేదు. ఆయనను గూర్చి విష ప్రచారం, ద్వేషపూరిత ప్రచారం ఎంతో చేస్తూ ఉన్నారు. ఆయన నిన్నగాక మొన్న పుట్టాడు గనక ఆయన దేవుడు కాదు, మనకు అక్కర్లేదు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, మాలోళ్ళ దేవుడు, మాదిగి వారి దేవుడు, అంటరాని వారి దేవుడు, చదువులేని వాళ్ళ దేవుడు, ఆయన మనకు అసలు అవసరం లేదు. యేసును నమ్మడము, నమ్మమని చెప్పడమే దేశానికి ద్రోహము. యేసును నమ్మినవాడు దేశద్రోహి, యేసును నమ్మడానికి అందరినీ ప్రేరేపిస్తున్నవాడు దేశద్రోహి.
మనది చాలా ఒకప్పుడు చాలా గొప్ప దేశం. యేసు మతం వచ్చి మా దేశం అంతా పాడైపోయింది అని ఈ రకమైనటువంటి ప్రచారాలు, యేసు మీద ద్వేషం నూరిపోసే ప్రచారాలు ఎంతో జరుగుతున్నాయి. అయితే మీకు ఒక కఠోర వాస్తవం చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఎవరైనా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు, ఎవరిష్టం వారిది. అందరూ ఒకదాన్నే ఇష్టపడాలనేది రూల్ పెట్టలేదు. లోకో భిన్న రుచి అన్నారు ఆర్యుడు, అది వాస్తవం. నాకు స్వీట్ చాలా ఇష్టం, కొంతమందికి స్వీట్ ఇష్టం లేదు. నేను టీలో కానీ కాఫీలో కానీ షుగర్ కలుపుకుంటే భయంకరంగా ముఖం మీద కొట్టినట్టు ఉండాలి, అంత తీయగా కలుపుకుంటాను. ఒక చెల్లి వచ్చింది మా ఇంటికి, నేను టీ పెట్టించాను, ముఖం అంతా ఆమె నాగినట్టు పెట్టి, ఏంటంటే అన్న టీ ఏముందన్నా, టీ ఏముంటే ముఖం అట్లా పెట్టేట ఆనందం తాగినట్టు పరమానందంగా పెట్టాను, నాకు టీ ఏముందన్నా అని ఆనందంగా పెట్టాను. కానీ ముఖం ఏంటి అలా పెట్టే చెల్లెమ్మా అంటే, నాకు అసలు తీపి ఇష్టం లేదన్నా. అవన మరి ముందు చెప్పవైతే కొంచెం కారం వేసి ఛాయ్ చేసి అంటే ఆ ఊరుకున్నా మరి కారం వేస్తారంటే షుగరే వేయాలి, కానీ మరీ ఇంతగా వేసేది ముఖం మీద కొట్టినట్టు అని అంటు. అంత పానకంలాగా ఉన్నది, నాకేమో అట్లా ఉంటేనే నడుస్తుంది పానకంలాగా. నాకు స్వీట్ ఇష్టము, కొంతమందికి మిరపకాయ బజ్జీలు ఇష్టం. మిరపకాయ బజ్జీలోనికి స్వీట్ పెడితే వాడు ఏడు ముఖం పెడతాడు, స్వీట్ ఇష్టమైనకి ఇంకేదన్నా పెడితే వాడు ఏడు ముఖం పెడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నచ్చుతుంది, హయాల్ అపనా అపనా, పసంద్ అపని అపని, సవకా సున్నా అపనా కర్మ అనేది నైజాం లో ఉన్నటువంటి ఒక సామెత. సబ్కా సున్నా అపనా కర్మ, ఖయాల్ అపనా అపనా, సబ్కా అప్నే అప్నే పసంద్ అల్లగ అల్లగ పోతీ హాయ్, అందరిది వినాల, మనకు నచ్చింది ఏదో చేయాలి అంతే. కాబట్టి ఇప్పుడు అసలు యేసును కూర్చినటువంటి ఒక వాస్తవం, అసలైన నిజం ఏంటో సభ వారికే కాదు సభాముఖంగా ప్రపంచానికి చెప్పి ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు ఇది ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది, అది క్లౌడ్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు చూస్తారు, రానున్న దినాల్లో చూస్తారు, లక్షల మంది చూస్తారు. కనుక నేను మాట్లాడేది ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందితోనే కాదు, ప్రపంచ మానవ సమాజంతో మాట్లాడుతున్నా. ఇన్ దిస్ బ్రీఫ్ మెసేజ్, అసలు ఏస్ అంటే ఎవరో, బైబిల్ ఏం చెబుతుందో చెప్పి ముగిస్తాను. ఎవరికి అర్థమైనంత వరకు వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే టోటల్గా కొట్టిపారేయచ్చు, అది వేరే విషయం. ఇక్కడ చెప్పిన ఈ మనం చదివిన ఈ వచన భాగములో కాలము సంపూర్ణమైనప్పుడు యేసు పుట్టాడని రాయబడింది. అంటే యేసు ప్రభువు పుట్టడానికి చాలా కాలము వెయిట్ చేశాడు ఆయన. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, అంతకుముందు చాలాసార్లు పుడదాం అనుకున్నాడు, ఇంకా టైం రాలేదు, ఇంకా కాలము సంపూర్ణం కాలేదు, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని వేరొక లోకములో ఉండి వేచి ఉండి వేచి ఉండి వేచి ఉండి తగిన సమయములో ఈ భూమి మీద పుట్టాడు యేసునాడు. అంటే పుట్టక ముందే ఆయన ఉన్నాడు అనే విషయం ఇక్కడ బయలుపడతా ఉంది. పుట్టకముందే యేసు ఉన్నాడు అనే విషయం ఇక్కడ నుండి నేను సేకరించిన విషయమే కాదు, డైరెక్ట్గా నోరారాయన చెప్పిన విషయమే అది. ఇంకొక వచనంలో యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక ముందు నేను నీ యొద్ద ఉంటిని, లోకము పుట్టక ముందు నీ యొద్ద నేనున్నప్పుడు నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మళ్ళీ మహిమపరచు అన్నాడు. లోకం పుట్టకముందు
ఈ భూలోకమే పుట్టక ముందు నేను ఉన్నాను, నేను నీ దగ్గర ఉన్నాను, అప్పుడు నాకు నీ యొక్క మహిమ ఉండింది, ఆ మహిమను నీ దగ్గర వదిలేసి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా కార్యాన్ని ముగించి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి, నీ దగ్గర వదిలేసి ఏ మహిమను వదిలేసి వచ్చాను నాది నాకు ఇచ్చేసేయి అని యేసు మరణించక ముందు ప్రార్థన చేశాడు. లోకం పుట్టక ముందు యేసు ఉన్నాడట. చాలామంది అంటారు యేసు నిన్న మొన్న పుట్టాడండి, ఆయన దేవుడు ఏంటని. నిన్న మొన్న పుట్టాడా? మరి మీరెప్పుడు పుట్టారు? ఈ లోకం ఎప్పుడు పుట్టింది? అంటో మా దగ్గర చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మా దగ్గర కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలాంటి నాలుగు యుగాలు, ఇది కలిస్తే మహాయుగము, కల్పము, కల్పాంతములు, మన్వంతరాలు, కోట్ల 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 సంవత్సరాలు చరిత్ర ఉన్నది. మీ యేసు కథ 2000 ఏళ్ళే కదా ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యేసయ్య చెప్తున్నాడు, బాబు నువ్వు ఎన్ని కల్పములైనా చెప్పుకో, ఎన్ని మన్వంతరాలైనా చెప్పుకో, ఎన్ని మహాయుగాలైనా చెప్పుకో, అవన్నీ కలిసిందే భూలోకము కదా. ఆ భూలోకం పుట్టక ముందే నేను ఉన్నానని యేసు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని కాలంబూల ఉన్నా యేసయ్యా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. అన్ని కాలంబూల ఉన్నా యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. వన్నే కేకిన మోక్ష పాశాలి సన్నోతులు ఉన్నాతమయ్యోన పుణ్య నీకు. అన్ని కాలంబూల ఉన్నా యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీరే, మహాబలుడవీరే. ఉన్నా లోకంబూల నుడుగాక కరుణా సంపన్నతో నేను ప్రభుడవీరే. అన్ని జీవుల నిరిగి ఆహారాన్ని చూచు నున్నా సర్వజ్ఞుడవు నీవే. ఎన్నా శక్యము తాత నున్నా లక్షణమూల సన్నోకించుటకు నీ జాలుదునా. అన్ని కాలంబూల ఉన్నా యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. ప్రభునందు ప్రియులారా, మేము నమ్ముతున్న యేసు, మేము ప్రకటిస్తున్న యేసు, మేము ఆరాధిస్తున్న యేసు, మేము పూజించి ఘనపరిచి లోకానికి పరిచయం చేస్తున్న యేసు 2000 ఏళ్ళ దేవుడు కాదు, కాలమునకు అతీతుడు, అన్ని కాలములలో ఉన్నవాడు. అసలు కాలం అనేది ప్రారంభం కాకముందే ఉన్నవాడు, కాలము తానై ఉన్నవాడు, కాలమే యేసు. యేసును గురించి అసలు ఆయన ఎవరో చెబుతాను, వినే ధైర్యం ఉందా? యేసును గురించి బైబిల్ ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, చతుర్వేద సంహిత ఏం చెప్పిందో నేను చెబుతాను. విని భరించగలిగే దమ్ముందా అని నేను అంటున్నాను. గుండెలు ఆగిపోతాయి, గుండెలు అవిసిపోతాయి యేసును గురించి సకల మత గ్రంథాలు చెప్పిన విషయాలు వింటే గుండెలు అవిసిపోతాయి. అంత మహాదేవుణ్ణి పట్టుకొని మాలదేవుడు మాదిగ దేవుడు అంటావు, మాలదేవుడు మాదిగ దేవుడే తప్పేంటే? నువ్వు నమ్మిన దేవుడు ఎవరైనా కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, అయ్యప్ప కానీ, సాయిబాబా కానీ, ఏదన్నా కానీ, మాలవాళ్ళు మాదిగ వాళ్ళు ఎవ్వరు ఆ దేవుళ్ళ నమ్మలేదని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నీవు నమ్మిన ఇష్ట దైవాన్ని ఎందరో మాలలు మాదిగలు నమ్మినప్పుడు ఆ దేవుడు అంటరాని వాడు కాలేదు కదా.
యేసును కొందరు మాల సోదరులు మాదిగ సోదరులు నమ్మి అంటరాని వాడు యేసు ఎందుకు అయ్యాడు? నీ దేవుడు ఎందుకు అంటరాని వాడు కాలేదు? దురుద్దేశపూర్వకమైన దేశం కాదా ఇది? నిష్కారమైన దేశం కాదా? దేవుడు అన్నవాడిని అన్ని కులాల వాళ్ళు నమ్ముతారండి. దేవుడు అందరికీ కావాలి. బ్రతకడానికి గాలి పీల్చి అందరూ బ్రతుకుతారు, గాలి అందరూ పీలుస్తారు. ఒక కులం వాళ్లకు గాలి అవసరమై పీలుస్తాడు కాబట్టి, ఆ తక్కువ కులమోడు పీల్చాడు కాబట్టి నేను గాలి పీల్చాను అంటావు, నువ్వు చచ్చిపోతావు. గాలి నీరు అందరికీ కావాలి, దేవుడు అందరికీ కావాలి. దేవుడికి కులాన్ని పోయడం ఏంటి? కులం నీకుండడమే తప్పు, ఆ దేవునికి కులం పోయడం ఇంకా ఘోరమైన తప్పు. యేసు ప్రభు వారు మాలమాదిగలకు దేవుడు కాదన్న బుద్ధిహీనుడు ఎవడురా అన్నా నేను. యేసు ప్రభు వారు మాలమాదిగలకు దేవుడు కాడన్న బుద్ధిహీనుడు ఎవడురా అన్నా. టంగ్ స్లిప్ కాలే కావాలి నన్ను. యేసు ప్రభు మాలమాదిగలకు దేవుడు గాడు అన్న బుద్ధిహీనుడే వడరా. నేను చెప్పేది ఏంటంటే, ఆయననే రెడ్డోళ్ళకు కూడా దేవుడు, బాపనోళ్ళకు కూడా దేవుడు, కమ్మ కాకు సాకడి మండలి అందరికీ దేవుడు, కోమటి అందరికీ దేవుడు. సూర్యుడిని చూపించంట, ఈ సూర్యుడు మాలలకు మాదిగలకు సూర్యుడు అంట. అవునా కదా? అవునా కదా? ఈయన కాకుండా వాళ్ళకి వేరే సూర్యుడు ఉన్నాడా? ఆయనే నాయ. మాలలు మాదిగలు బట్టలు దిగితే ఈ సూర్యుని ఎండకే ఆరేసుకోవాలి. కనుక ఈ సూర్యుడు మాలలకు మాదిగలకు సూర్యుడు అని అంట. తప్ప గొప్ప పాయింట్ ఏంటంటే, అదే సూర్యుడు బాపనోళ్ళకు కూడా దిక్కు. అది సంగతి. అసలు దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కనుక యేసునాథుడు అందరికీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. చక్కనైన పాట రాజుబాబు గారు రాశారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసేలో రక్షకుడు, యేసే సత్య దేవుడు, దేవుడు యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా. రక్షకుడు యేసే స్నేహితుడు, స్నేహితుడు యేసే నీ రక్షకుడు, రక్షకుడు యేసే నీ స్నేహితుడు, స్నేహితుడు ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా. ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు, యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు, యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు, యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు, యేసే ఉపదేశకుడు, యేసే సాధికుడు, ఆయేసుని మదిని కోరుమా, ఆయేసుని చేరుమా.
యేసుక్రీస్తు వారంటే లోకమును వెలిగించే నీతి గురువులకు సద్గురువు ప్రజాపతి ఆయన అన్నాడు. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా? వేదములలో చెప్పబడిన దేవుని పేరు ప్రజాపతి. మన దగ్గర ఏనాడో వేదాలు ఉన్నాయిరా యేసు మనకి ఎందుకు అంటే, ఏనాడో ఉన్న వేదాలే యేసును గురించి చెప్పినాయిరా బాబు. అందుకే యేసు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలము ఆరంభం కాకముందే యేసు ఉన్నాడు. యేసు తానే కాలమై ఉన్నాడు అని చెప్పా. అదేదో నోటికి వచ్చింది మాట్లాడి నూరుసారి అన్న మాట కాదు. వేదములో చెప్పబడింది ఏంటంటే, కాలమే బ్రహ్మ, కాలమే సకల ప్రాణులను సృష్టించుచున్నది. కాలము అట, కాలమే దేవుడు. కాలాత్మకుడైన ఇంద్రుని ప్రభావమును చూడుడి, కాలస్వరూపుడైన ఇంద్రుని ప్రభావము చూడుడి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు సజీవుడై ఉన్నాడని ఋగ్వేదం పలికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిన్న మరణించి ఇవాళ సజీవుడై ఉన్నాడు ఎవరండి? చరిత్రలో యేసు ఒక్కడే. ఆ యేసును గురించి వేదము చెప్పింది, అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. ఖురాన్ షరీఫ్, మహమ్మద్ అలైహిస్సలాం ప్రవక్త గారు, పీస్ బి ఆన్ హిమ్, ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈసా రూహుల్లా, యేసు దేవుని యొక్క ఆత్మయై ఉన్నాడు. అల్లాహ్ క రూహ్ హై. ఈసా అలైహిస్సలాం అల్లాహ్ మీ యొక్క ఆత్మ రూహ్. అల్లాహ్ అగర్ ఖుదా హై తో అల్లాహ్ క రూహ్ ఇన్సాన్ కైసే హో సక్తా హై? అల్లాహ్ దేవుడైతే అల్లాహ్ యొక్క ఆత్మ మనిషి ఎట్లాగా అవుతాడు? అల్లాహ్ యొక్క ఆత్మ మనిషి అయితే అల్లాహ్ కూడా మనిషి అయి ఉండాలి కాదు. అల్లాహ్ దేవుడై ఉంటే అల్లాహ్ యొక్క ఆత్మ కూడా దేవుడై ఉండాలి. ఆ దేవుడే యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. అల్లాహ్, అల్లాహ్ కా జలాల్ హై. ఈసా అల్లాహ్ కా జలాల్ హై. ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమయ్యై ఉన్నాడు. బైబిల్ అదే చెప్పింది, దేవుని మహిమ యొక్క మూర్తిమంతము. దేవుని మహిమ యొక్క మూర్తిమంతమైన యేసు మనిషి ఎట్లాగా అవుతాడు? అప్పుడు ఆ దేవుడు కూడా మనిషి అయి ఉండాలి మరి కదా. దేవుడు దేవుడే, మనిషి ఎట్లాగా అవుతాడు అంటారా? అయితే దేవుని మహిమ యొక్క మూర్తిమంతం మనిషి ఎట్లాగా అవుతాడు మరి? నేను మనిషిని అయితే నా ఆత్మ మనిషి, అలాగే అల్లాహ్ దేవుడైతే అల్లాహ్ యొక్క ఆత్మ దేవుడే. సకల మత గ్రంథములలో చెప్పబడిన దేవుడు, దేవుని అవతారము నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చాలా రోజులు కాలమునకు ముందే ఉన్నాడు. ఆయన ఈ భూమే లేకముందు ఉన్నాడు. ఈ భూమికి పునాదేసి భూమిని కట్టినవాడే యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ భూమిని సృష్టించిన వాడే యేసు. మనుషులందరినీ చేసిన వాడు ఆయన. ఓ సినీ కవి రాశాడు, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేశానయ్యా అన్నాడు. కొంచెం ఆగవయ్యా, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేశానయ్యా అని నీకు ఎవడు చెప్పానయ్యా? బైబిల్ చెప్పానయ్యా నీకు? నీ దేశంలో ఉన్న మత గ్రంథాలు ఏం చెప్పినాయి అంటే, మనిషి దేవుని బ్రహ్మదేవుని తలకాయలోంచి బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాడు, ఉదరంబులో నుండి కోమటోళ్ళు పుట్టారు, పాదాల్లో నుండి శూద్రులు పుట్టారు, ఇంకా జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఏడు నుంచి పుట్టారో మాకు తెలియదు. మాకు తెలిసింది మా దేశం ఒక్కటే. మా దేశం ఒకటి కూడా మాకు మొత్తం తెలియదు, ఎందుకంటే పంచములు ఎక్కడి నుంచి పుట్టినో మాకు అసలే తెలియదు. ఇది మన దేశంలో శాస్త్రం చెప్పింది. మరి చైనా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే, వాడి ముక్కంతా అంతా అడిగిపోయినట్టు ఉంటుంది, సత్యం ముక్కు ఉంటుంది. వాడు తప్పకుండా బ్రహ్మదేవుని శంకర్లోంచి పుట్టుంటాడు. జపాన్ వాడు బ్రహ్మదేవుని జబ్బల్లోంచి పుట్టుంటాడు కనుక జపాన్ జబ్బల్లోంచి వచ్చింది కనుక జపాన్.
మన ఎవరికి మనం ఎంత తెల్లగున్నా సరే మన మోకాలు చెప్పాలి జర నల్లగానే ఉంటాయి. కనుక ఆఫ్రికా వాళ్ళు కర్రలు ఉంటారు కాబట్టి వాళ్ళు మొత్తం బ్రహ్మదేవుడు మోకాలు చెప్పల నుంచి పుట్టుంటారు. మరి మిగతా జాతులు ఎక్కడ పుట్టినారంటే నువ్వు చెప్పవైతివి. అవును, అటువంటి కథలు చెప్పుకున్న దేశంలో నువ్వు పుట్టి. ఇంకో ప్రశ్న, అవును తలలో నుంచి బ్రాహ్మణుడు పుట్టాను, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాను. అయితే ఆ బ్రాహ్మడికి అందరు బ్రాహ్మడు పుట్టాలంటే వాడికి భార్య ఉండాలి కదా. తలలోంచి బ్రాహ్మడు పుట్టాను, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాను, కడుపులోంచి కోమట్లు పుట్టాను, పాదల్లో నుండి శుద్ధులు పుట్టాను, వీళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టాను? అరే ఆవిడే మాకు రాలేదు సార్. బైబిల్లో అట్లా ఉండదు అడ్డగోలుగా. ఒక మనిషికి మళ్ళీ ఇంకో మనిషి పుట్టాలంటే స్త్రీ ఉండాలి. కనుక దేవుడు పురుషుడు నరుడు ఒంటరిగా ఉండేది మంచిది కాదని వాడికి గాఢ నిద్ర కలగజేసి పక్కటి ముఖాన్ని తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఇచ్చాడు. మీరు పిల్లల్ని కానీ భూమిని నిండించి లోబరుచుకొని పరిపాలించండి అని చెప్పాడు. దేవుడు ముందు మట్టిలో నుంచి ఒక మనిషిని చేశాడు, అతని పక్కటెముకనే భార్యగా చేశాడు అని చెప్పింది బైబిల్. అంతేగాని మనిషిని బ్రహ్మయ్య, తలకాయలో నుంచి పుట్టించానయ్యా, మనిషిని బ్రహ్మయ్య, బొజ్జలోంచి పుట్టానయ్యా, సంఖలోంచి పుట్టానయ్యా అని రాయలేదు ఎందుకు? మరి మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసానయ్యా అట. నేను చెబుతున్న మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసానయ్యా, మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. దేవుని స్తోత్రం కలిగినగా ఆయనను మేము ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగినగా యేసయ్యతో పెట్టుకోకండి. తెలిస్తే తెలుసుకొని తెలిసినట్టు ఉండండి, లేకుంటే తెలవనట్టు నోరు మూసుకొని ఉండండి. యేసును విమర్శించి, యేసును దూషించి, యేసును కించపరిచి మాట్లాడితే మేము ఎదురు రావాల్సి వస్తుంది. ఎదురొస్తే ఏ సిద్ధాంతం నిలబడదు. యేసయ్య ప్రచండ భానుకోటి ప్రభాసముండు అంటే భయంకరంగా వెలిగిపోతున్న కోటి మంది సూర్యుల కంటే అధికమైన వెలుగు ప్రభావము కలిగినటువంటి కోటి సూర్యుల మేటి యేసుడు. దేవునికి స్తోత్రం కలిగినగా కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు నారు ధరలో. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు నారు ధరలో. ఏటికి కాలిరతును యేసు నీయడా పాయను, ఏటికి కాలిరతును యేసు నీయడా పాయను. ఆనందము నా కరుణము నా యేసు నాచి పట్టుచు, దిన దినము నడుపును దిగులు నాకు మేలను. ఆనందము నా కరుణము నా యేసు నాచి పట్టుచు, దిన దినము నడుపును దిగులు నాకు మేలను. వైరి సాతాను కార్య కారుణై కథనమునకు వచ్చిన, వైరియగు సాతాను కార్య కారుణై కథనమునకు వచ్చిన. ధైర్యముగ పరి మాత్రును కడము లేక గెలుపును, ధైర్యముగ పరి మాత్రును కడము లేక గెలుపును. ఆనందము నా కనుగము చూ, దిన దినము నడుపును దిగులు నాకు జయము. హల్లెలూయా. జయ బోలో యేసు మహారాజ్కి. ప్రభునందు ప్రియులారా, అరే నువ్వు ఎంతన్న జై బాబు, మా దగ్గర కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది, మీ దేవుడు 2000 ఏళ్ళ కిందట్నే కదా అని అరిగిపోయిన రికార్డు లాగా వాడొకటే మాట్లాడుతూ వానికి అదొకటే వచ్చు. మేము చెప్పే అడిగే ప్రశ్నకు సమాధానం చెప్దామని అఖలు ఉండదు ఇక్కడ. బే అఖల్ హ్యావో.
ధమాక్ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పాను. సరే పోనీ భయ్, నేను అల్టిమేట్గా ఒక సంగతి చెప్పాను. మీరు చెప్పుకున్న కోట్ల సంవత్సరాల చరిత్ర నిజమైతే మాకు ఏ సక్కర్లేదు. మీ దగ్గర మీరు చెప్పుకున్న యుగ యుగాల కోట్ల ఏళ్ళ చరిత్ర నిజమని పురాతత్వ శాస్త్ర ఆధారముగా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ పురాతత్వ శాస్త్ర ఆధారాలతో రేడియో కార్బన్ డేటింగ్ సిస్టంతో గుప్తరాజుల కాలము, కాకతీయుల కాలము, మగధ రాజుల కాలము ఇవన్నీ చెప్తాం కదా మనం చరిత్రలో. అప్పటి కప్పులు, జగ్గులు, అప్పటి బల్లలు, మంచాలు, కంచాలు దొరికిన చెప్తారు కదా. ఆ విధమైన ఆధారాలతో కోట్ల ఏళ్ళ కిందటి రథ చక్రాలు, విమానం రెక్కలు అప్పటి ఏమైనా ఉంటే మీరు పట్టుకొని రండి. కోట్ల ఏళ్ళకు ముందు ఈ దేశంలో అలాంటి నాగరికత ఉన్నట్టుగా మీరు మాకు ఏదన్నా పురాతత్వ శాస్త్ర నిరూపణలు చూపిస్తే మాకు ఏ సక్కర్లేదు, దేశం వదిలేస్తాం, కమా షో మీ ద ప్రూఫ్ అని అడిగి ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి అడుగుతుంటే ఎవడు మాట్లాడరు. 2000 ఏళ్ళు వాళ్ళకి అదొక్కటే తెలుసు. కొన్నిసార్లు ఆ గ్రామఫోన్ రికార్డు ఉండే ఒకప్పుడు, అది అరిగిపోయిన తర్వాత అది దాని ముందుకు పోదు, అక్కడనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ గురువు లోపలి. ఎట్లా ఉంటుంది అంటే దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అని పాట. అయితే అరిగిపోయింది అనుకో, దేవునికి స్తోత్రము 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 అంటుంటారు. ఇక ముందుకు పనికి రాదు. వీరి కప్పి తలకాయ అట్లా ఉన్నది అరిగిపోయిన గ్రాంట్ కాళ్ళ. మళ్ళీ దాన్ని తీసి కరెక్ట్ గురువులో పెడితే చేయుటయే మంచిది 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 అంటే అరిగిపోయింది. వీరు కూడా తలకాయ అరిగిపోయిన తలకాయది. ఎంతసేపటికి 2000 నీ దగ్గర కోట్ల ఎన్నో చరిత్ర ఉంది కదా, 1 కోటి సంవత్సరాల కిందటిది, పోనీ 1 లక్ష సంవత్సరాల కిందటిది, 50,000 సంవత్సరాల కిందటిది, 20,000 సంవత్సరాల కిందటిది, 1 చిన్న పాన పాత్ర, 1 కంచం, ఏదో ఒకటి తీసుకురావటం. మన దేశములో ఆ కాలములో పుష్పక విమానములు ఉండెను. అంటే విమానం మొత్తం వద్దు భయ్, 1 విమానం రెక్క తీసుకురా. కథం మేమే అప్పుడు పూనుకొని ఈ మ్లేచ్ఛ జాతులందరికీ నేను ఇప్పుడు ఎంత అంకిత భావంతో సువార్త చెబుతున్నాను, అంతకు మించి నేను చెప్తా పిచ్చోళ్ళారా, ఆ యేసు మతం గీసు మతం బంద్ పెట్టండి భయ్, ఇక్కడ అంతకంటే గొప్ప మతం ఉన్నది. మా దగ్గర కోట్ల ఇళ్ళ కిందటి విమానాలు ఎగిరినాయి, తర్వాత అదృష్టం కలిసి రాక బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఎడ్డబండ్లు పోతున్నాము, కానీ అంతకుముందు విమానాలు చాలా గొప్ప విమానాలు ఉన్నాయి అని మేము ప్రచారం చేస్తాం. యేసు మతం గీసు మతం బంద్ పెట్టండి, మా దగ్గర చాలా గొప్ప మతం ఉంది, విమానాల్లో ఎగిరి అవి మరిసిపోయి అట్లా ఎడ్డబండిలో పోయి అంత గొప్ప మతం మాకున్నది అని చెప్పి మేమే ప్రచారం చేస్తాం. మాకు తీసుకురండి ప్రూఫ్ అంటే లేదు. నేను చెప్తున్నా నువ్వు చెప్పుకున్నటువంటి కోట్ల సంవత్సరాల మొత్తం కథలే కానీ దానికి ఆధారం లేదు. చారిత్రక ఆధారం ఉన్న ఏకైక మానవ జాతి గాథ చరిత్ర ఏంటంటే భూమి మీద మొట్టమొదటి మనిషిని దేవుడు 6,000 ఏళ్ళ క్రిందట మట్టితో చేశాడు. ఆ మట్టితో చేసినటువంటి ఆ మానవుని లోనుండే ఈనాడు 5 ఖండాల్లో ఉన్న 100 కోట్ల జనం పుట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విషయం ఏమిటంటే ఆ మొట్టమొదట మనిషి తప్పు చేశాడు.
తప్పు చేసి దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు, సహవాసం పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, దేవునికి దూరమైపోయాడు, పాపాన్ని తెచ్చుకున్నాడు, రోగాన్ని తెచ్చుకున్నాడు, అశాంతిని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు, నిత్య నరకాగ్నికి వారసుడైపోయినాడు. ఆనాడే మానవుడు పాపం చేసి దేవునికి దూరమైన ఆ రోజే దేవుడు వాగ్దానం చేశాడు. ఆది కాండము 3:15లో సర్పమా, నీ తలను చితగొట్టేవాడు స్త్రీ అందు పుడతాడు. యాదాము హవ్వలను ఆది మానవుణ్ణి అతని భార్యను పాపంలో పడద్రోసినటువంటి దుష్ట శక్తి ఆది మహాఘట సర్పం అక్కడ ఉన్నాడు. వాడికి చెప్పాడు దేవుడు, ఇలాగ చేసి నువ్వు మానవ జాతిని పాడు చేశావు గనుక నీ తలను చిత్తగొట్టేవాడు వస్తాడు, ఒక మహాపురుషుడు, మానవ జాతి విమోచకుడు. అతడు పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భంలో పుడతాడు. సర్పమా, నీకును స్త్రీకి నేను వైరము కలగజేసేదను, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు నేను వైరము కలగజేసేదను, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును సర్పమా అన్నాడు. పామును తల మీద కొడితే చచ్చిపోతుంది. సర్వ మానవ కోటిని పాపంలో పడవేసిన దుష్ట శక్తిని పాముతో పోల్చాడు దేవుడు. ఆ పాము తల మీద కొట్టి దాన్ని చంపేవాడు, నశింపజేసేవాడు. పురుషుని స్పర్శ ఎరుగని ఒక కన్యక గర్భంలో పుడతాడు అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ సంవత్సరం పుట్టలేదు ఆయన, 100 ఏళ్లకు పుట్టలేదు, 1000 ఏళ్లకు పుట్టలేదు, 3000 ఏళ్లకు పుట్టలేదు, 4000 ఏళ్ళైన తర్వాత కాలము సంపూర్ణమైందని మానవ జాతిని విమోచించడానికి దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు కన్యక గర్భంలో పుట్టాడు. 4000 ఏళ్ల తర్వాత పుట్టాడు. అదే క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి. దిస్ ఇస్ అల్టిమేట్. ఇక నువ్వెన్నైనా చెప్పుకో కథలు, ఇది కాదు అని నిరూపించేవాడు ఉంటే అప్పుడు నాకు నిరూపించండి, నేను నా విశ్వాసాన్ని సరి చేసుకుంటాను. యేసు ప్రభు వారు ఎవరంటే, మనిషిని మట్టితో చేసిన దేవుడు, ఆ మనిషి పాపము చేస్తే నేను పురుష ప్రమేయం లేకుండా స్త్రీ యందు పుట్టి మానవ జాతిని రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి 4000 ఏళ్ళు మానవ జాతిని సిద్ధము చేసి కాలము సంపూర్ణమైనదని అప్పుడు స్త్రీ యందు పుట్టాడు. ఏదన్న తోటలో వాగ్దానం చేశాడు, 4000 ఏళ్ళయ్యాక నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు 2000 ఏళ్ల నుండి ఈ సువార్త ప్రకటించబడతా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాలం సంపూర్ణమైంది అంటే ఎట్లా సంపూర్ణమైంది? 4000 ఏళ్ల పాటు ఆయన ఆగేసరికి మనుషులు ఊరుకుంటారా? తలకొక మతాన్ని కల్పించుకున్నారు. ఈ 101 మతాలు ఉన్న తర్వాత ఆయన పుట్టి నేనే రా సృష్టికర్తనంటే ఎవడు నమ్ముతాడు? అందుకని ఆయన ఏం చేశాడంటే, మనుషులు మతాలు కల్పించుకుంటూ పోతున్న కొద్దీ వాళ్ళు రాసుకునే మత గ్రంథాలలో తనను కూర్చొని రాయించుకున్నాడు. అందరినీ వశపరచుకోగలిగిన దేవుడు ఆయన. ఎవడు ఏ మత గ్రంథం ఉన్నా రాయని, దాంట్లో రక్షకుడైన యేసును కూర్చి రాయించడానికి జోక్యం చేసుకున్నటువంటి శక్తివంతుడు యేసు. ఏ మత గ్రంథములోనైనా యేసును కూర్చిన సాక్ష్యం ఉందని నేను చెప్తున్నంత ధైర్యంగా ఇంకా ఏ దేవుని గురించిన ఎవడైనా చెప్పగలడా, చెప్పి చూపించగలడా? ఇంపాసిబుల్. అన్ని మత గ్రంథాల్లో యేసు యజ్ఞాన్ని గురించి రాయబడిందని నేను చెప్తున్నా, కానీ మీరు నమ్మిన దేవతల గురించి బైబిల్లో చూపగలరా? యేసు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి పూజించినారు. మీరు అనుకున్న దేవుడు ఎవరైనా పుట్టినప్పుడు పశ్చిమ దేశాల నుండి వచ్చాడని పూజించాడా? జరగలేదు. యేసు అసమానుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. సమానులెవరు ప్రభు,
యేసుతో సమానుడు ఎవరు లేరు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, పూజలు అందుకునేవారు ఎన్ని కోట్ల మంది అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు పుట్టక ముందు వేల ఏళ్లకు ముందు వేరే దేశాల గ్రంథాల్లో ఈయన పుడతాడని రాయబడినటువంటి చరిత్ర ఏ దేవునికి లేదు, నా యేసుకొక్కడికే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ దేవుణ్ణి కూర్చైనా పుట్టక ముందు రాసిందని చెప్పగలవా? చెప్పలేము. అటువంటి చరిత్ర యేసుకు మాత్రముంది. అందరి చరిత్రలు పుట్టిన తర్వాత రాస్తారు. నా యేసు చరిత్ర పుట్టక ముందే వేల ఏళ్ళకు ముందు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగున్నది. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఏడి ఏడి అని వెతుక్కుంటూ వచ్చారు. హేరోదు రాజుని అడిగారు, ఏడా యూదుల రాజు ఏడి? అవునా, యూదుల రాజు పుట్టాడా? యూదుల రాజు నేను. మరి మా ఆడోళ్ళు నీళ్ళు పోసుకోలేదే, ఇక్కడేమి పుట్టలేదు, మరి ఎక్కడ పుట్టాడు? ఏదబ్బా హేరోదు రాజు పరేషాన్. అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రులను పండితులను పిలిచారు. పండితులను పిలిస్తే వాళ్ళు ఉండాలి, పిచ్చోళ్ళారా, రక్షకుడిని వెతకాల్సింది ఊర్లో కాదురా, గ్రంథాలలో వెతకాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత కథనాడు చరిత్ర ఏసైది. ఏడి 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 అని ఊర్లు పడి వెతకడి పిచ్చోడు అడ్రస్ దొరకాలంటే గ్రంథాలలో దొరుకుతుంది, ప్రాచీన గ్రంథాల్లో. దేవుని స్తోత్రం కలుగునగాక. తూర్పు దిక్కు చుక్క బుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క ముందు ప్రతి కోటాతో చుక్క ముందు తీరు వచ్చినాము, ప్రతి కోటాతో తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ వచ్చినాము. ఏ రోడునొద్దకు యెరూషలేము పురము వచ్చినాము, ఏ రోడునొద్దకు ఎక్కడ వేడని అడిగినాము, మనవి చేసినాము ఎక్కడ వేడని అడిగినాము, మనవి చేసినాము. ఆమేను చుక్క పుట్టినేమ్మ ఓ మరియమ్మ, చుక్క నుంచి మేము వచ్చినాము. పండిత శాస్త్రులనెల్ల పిలచినాము, వారు వచ్చినారు. పండిత శాస్త్రులనెల్ల పిలచినాము, వారు వచ్చినారు. పూర్వాభిరములను తెచ్చినారు, వారు వెదకినారు. పూర్వాభిరములను తెచ్చినారు, వారు వెదకినారు. చుక్క ముట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క చూచి మేము వచ్చినాము, ప్రతి కోటాకు చుక్క చూచి మేము వచ్చినాము. ప్రేమ పురములోన పాలుడమ్మ గొప్ప పాలుడమ్మ, ప్రేమ పురములోన పాలుడమ్మ గొప్ప పాలుడమ్మ,
వాళ్ళేమో పండిత శాస్త్రుడు పిలిచినారు, వాళ్ళేమో మమ్మల్ని పిలిచేమొస్తారు, పిచ్చోడ పుస్తకాలు పట్టుకురండి, పాతకాలపు గ్రంథాలు పట్టుకురండి అన్నారు. ఆ పుస్తకాలు మొత్తం ముందేసుకొని వెదికారు. క్రీస్తు పుస్తకం ముందు 500 ఏళ్లకు ముందు రాయబడిన మీకా గ్రంథం వాళ్ళకు దొరికింది. మీకా గ్రంథములో 5వ అధ్యాయములో యూదా దేశపు బెత్లెహేమా, యూదా వారి పట్టణములలో గ్రామములలో నీవు ఎంత స్వల్ప గ్రామమైనను, నీవు అల్పమైన దానవు కాదు, నా నిమిత్తము నా ప్రజలను ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది. కనుక మీరు ఎక్కడ వెదకొద్దు, డైరెక్ట్ బెత్లెహేముకు పండి. గ్రంథము చెప్పింది బెత్లెహేముకు పండి, రక్షకుడు దొరుకుతాడని చెప్పారు. మీరు వెళ్ళారు, అక్కడ రక్షకుడు దొరికాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు నన్ను అడిగినారు అనుకో, ఓఫీర్ గారు మీరు అడ్రస్ చెప్పండి అంటే, అరే నా అడ్రస్ నేను చెప్పేది ఏమో సార్, ఋగ్వేదం చదువుకోరా ఉంటుంది అని అన్నగారు అన్నాను. నేను ఏ వేదం చదివినా ఎవరిని అడ్రస్ ఉండదు, ఏ దేవుని అడ్రస్ ఉండదు, ఏ మానవుని అడ్రస్ ఉండదు. కానీ ప్రాచీన గ్రంథాల్లో తన అడ్రస్ రాయించుకున్న ఏకైక దేవుడు యేసు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసుతో సమానమైన ఒకటి ఉన్నాడు. ఎక్కడన్నా అదే ఎక్కువ మాట్లాడకు ఉన్న సిగ్గుపోతుంది నీకు. యేసు ప్రభు వారు అసమానుడు, సాటి లేని దేవుడు. యేసుతో పోల్చదగిన వాడేవుడు లేడు, ఉండబోడంతే. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. యేసు నీ దేవుడు, నా దేవుడు, అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ప్రభు నందు ప్రిలారా, ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు చెప్పాడు, నేను కన్య గర్భంలో పుట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తాను, ఈ దుష్టుని నాశనం చేస్తాను అన్నవాడు 4000 ఏళ్ళు ఆగాడు. ఎందుకు ఆగాడంటే, ఈ లోపల మత గ్రంథములన్నిటిలో తన గురించి రాయించడానికి ఆయనకంత టైం పట్టింది. తాను పుట్టిన తర్వాత సువార్త ప్రకటిస్తే అందరూ నమ్మడానికి, ఆధారమును కల్పించడానికి ఆయనకంత టైం పట్టింది. ప్రపంచ రాజకీయ రంగము, ఆధ్యాత్మిక రంగం, వేదాంత ప్రపంచం అంతా సిద్ధం చేసి రెడీ చేసి అప్పుడు పుట్టాడు. కాలము సంపూర్ణమైనప్పుడు మట్టితో మనిషిని చేసిన బ్రహ్మయ్యే మరియమ్మ గర్భంలోకి వచ్చి యేసురాజై పుట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మాలలకైనా మాదిగలకైనా అగ్రవర్ణాలకైనా మొత్తం ప్రపంచ మానవ కోటికంతటికి ఆయన సృష్టికర్త, రక్షకుడు, రాజు. ఈ భూమండలాన్ని 1000 ఏళ్ల పాటు పాలించడానికి యేసు త్వరలో రానయ్యున్న రాజాధిరాజు. దేవునికి స్తోత్రం కలిగినగాక. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులందు మనలం కాలము సంపూర్ణమైనది. ప్రసంగం ముగించడానికి దేవుని స్తోత్రం కలిగిన అల్లెలూయా.
టైం లేదు, ఏ శరీరం వచ్చిన వచ్చిన ఎంత చెప్పినా ఊరుతనే ఉంటుంది, అయిపోదు. ఎంత సింపుల్ ఉంటాడు ఆయన. ఆయనకు చేతిలో ఒక కత్తి లేదు, విల్లంబులు లేవు, బాణాలు లేవు, కిరీటాలు లేవు, భుజ కీర్తులు లేవు. నేను చాలా వెరీ సింపుల్ టైం, సింపుల్ ఉంటాడు పాపం. ఏదో చాలా పేదవాడిగా ఏమి లేని వాళ్ళకి దీనుడిగా అమాయకుడిగా ఉంటాడు. ఆయనకు ఆయుధాలు ఎందుకు లేవు తెలుసా? అసలు ఆయన వాక్కుని మించిన ఆయుధం లేదు. రెండవ రాకడలో ఆయన వాడే ఆయుధము తన నోటి నుండి వచ్చే రెండంచులు గల ఆయన ముందు ఎవడు ఏ ఆయుధం తెచ్చినా పనికిరాదు. ఒక మాట పలికితే అట్లా జరుగుతుంది అంతే. కోటి మంది సైనికులు కత్తులు పట్టుకొని యేసు మీదకి వచ్చిండ్రు అనుకో, ఆయన ఏమంటాడంటే ఏమన్నాడు, ఆ కత్తులు నన్ను ఏం చేస్తా, నేను మాట చేత బ్రహ్మాండములు చేసిన వాడును, ఈ కోటి మంది చేతిలో కత్తులన్నీ వంకాయలు అయిపోవును గాక. అంటే వాళ్ళందరూ వంకాయలు పెడుకుంటూ ఇవ్వబడతారు. వంకాయలు ఏం చేసుకోవాలి, కలిసి కూర వండుకొని తినిపోవాలి. వేరే దేవుళ్ళకి ఆయుధాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వాక్కుతో బ్రహ్మాండములు చేసిన వాళ్ళు కారు కాబట్టి ఆయుధాలు ఉంటాయి. యేసుకు ఆయుధం లేదు, యేసు మాట ఆయుధం. దేవుని స్తోత్రం కలిగి ఉండగా అరే నా యేసుతో ఎవరిని పోలుస్తారండి? ఆయన ఎక్కడ, వీళ్ళు ఎక్కడండి? ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోండి, మొక్కుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా యేసై జోలికి రాకండి, ఉన్న కోసి ఊడిపోతుంది. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ గోసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మహాదేవుడు యేసయ్యను మన రక్షకునిగా కలిగిన మనము ధన్యులము. దేవుని స్తోత్రం కలిగిన కానీ హల్లెలూయా. యేసును నమ్మడం మన ధన్యత, యేసును చాటించగలగడం ఇంకా గొప్ప ధన్యత. యేసు దగ్గరికి ఒక్క మనిషిని నేను నడిపించగలిగితే ఇంకా గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం కలిగిన మనకు ముందున్న సంవత్సరం, మిగిలిన జీవితకాలం అంతా సువార్త ప్రకటించడానికి మన బ్రతుకు అంకితం చేసుకుందాం. తిరుగులేని నిజం ఏంటంటే యేసే సృష్టికర్త, యేసే రక్షకుడు, యేసే రానయ్యున్న రారాజు. మిగతా భ్రమలన్నీ తొలగిపోయే రోజు బహు దగ్గరలో ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవెంత గొప్ప దేవుడివో, నాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. నిన్ను సేవించుట, నిన్ను పూజించుట, నిన్ను చాటించుట, నిన్ను ప్రకటించుట నా జీవిత ధన్యత నాయన. యేసయ్య నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. మన రెండు చేతులు, మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మన ప్రభువును స్తుతించుకుందాం. నా కొరకు బీద కన్య గర్భమందు పుట్టిన సృష్టికర్త అయిన దేవానికి వందనాలని చెప్పండి. 2000 ఏళ్ల కిందట ఈ లోకంలోనికి ప్రవేశించిన సృష్టికర్త అయిన యేసయ్య, ఈ రాత్రి నా జీవితంలోకి ప్రవేశించిన ఆయన అని ప్రార్థన చేయండి. యేసు నీలోనికి ప్రవేశిస్తే నీకు వెలుగు కలుగుతుంది, నీకు జీవం కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు మనశ్శాంతి కలుగుతుంది, దేవునికి నీకు మధ్య సమాధానం కలుగుతుంది, నీకు పరలోక రాజ్య వారసత్వం కలుగుతుంది. ఈ భూమి త్వరలో గతించబోతున్నది. భూమి గతించిన తర్వాత కూడా నీవు దేవుని ఒడిలో ఉంటావు, క్షేమంగా, శాశ్వతంగా, నిత్యత్వమంతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఈ గొప్ప దేవుని గురించి ప్రపంచమంతా చాటించడానికి మనకు ఆయన అవకాశం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ధన్యతనిచ్చాడు. నువ్వు ప్రపంచానికి రాజు అయ్యేదానికంటే యేసు రాజుకు రాయబారి అయి ఉండడం నీ జీవిత ధన్యత, గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం. దేశానికి రాజువైన, ప్రపంచానికి రాజువైన వ్యర్థమే. యేసుకు దూతము, యేసు రాయబారి కావడం నీ జీవిత ధన్యత.
ప్రభువా ఇది మొదలుకొని నా జీవితాన్ని నీ సువార్త కొరకు అంకితం చేస్తాను అని మనందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసు మరణించి లేచిన సజీవుడైన దేవుడు, నిన్ను కూడా మరణము నుండి రక్షించగలిగిన దేవుడు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీ ఆయుష్ పెంచగలిగిన దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా, పెంట కుప్ప మీద నుంచి నేను లేవనెత్తి ఒక రాణిగా రాజుగా చేయగలిగిన దేవుడు యేసయ్య. అందరూ కూడా మన హృదయం తెరచి యేసును స్వాగతిద్దాం. ఇప్పటిదాకా యేసును అంగీకరించని వారిని హృదయం తెరవండి. యేసు నాలోనికి రా తల్లి, నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నన్ను నీ యొక్క పరలోక రాజ్య వారసులకు వారసులుగా చేయమని అడగండి. ఇదివరకే రక్షణ పొందిన వారు కూడా హృదయాన్ని మరోసారి తెరవండి. యేసు నా హృదయాన్ని రాజుగా నాలోనికి రమ్మునైనా, నా హృదయ సింహాసనం ఎక్కును తండ్రి, నన్ను పరిపాలించు, నా బ్రతుకును నీ రాజ్యముగ చేయమని అడగండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. మీ వాక్యం నాలో మాలో పాలింపజేయండి. మీ దాసులు పాస్టర్ అరుణ్ కుమార్ యొక్క జన్మదిన సందర్భంగా మీ పవిత్ర జన్మమును మేము ధ్యానించే మహదవకాశం ఇచ్చిన నీకు స్తోత్రం. పాస్టర్ అరుణ్ కుమార్ని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్దించండి, వారి ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి. ఇంకను వారి ద్వారా సంఘముల సంఖ్య, విశ్వాసుల సంఖ్య, వారి యొక్క ఆత్మీయ అంతస్తు మీరు విస్తరింపజేయండి తండ్రి, అభివృద్ధిలోకి తీసుకురండి. మీరు అక్కడి వరకు వారు సజీవులై ఆరోగ్యవంతులై అభిషిక్తులై ఐశ్వర్యవంతులై జీవించి నేను సేవించి గొప్ప కార్యములు సాధించటకు దేవుని వలన శూర కార్యములు చేయటకు వారిని బలపరచండి. వారి బిడ్డలందరినీ యుద్ధ శూరులుగా మీరు, క్రీస్తు సైనికులుగా మలచండి. బయలుదేరి వెళ్ళుచుండగా మీరు నాతో మాతో రండి. అందరినీ మామ స్వస్థలాలు క్షేమంగా సకాలంలో చేర్చండి తండ్రి. అద్భుత కరుడ, ఇంతకంటే అధిక సంతోషం ఉంది మళ్ళీ అనేక సార్లు మేము కలిసి నీ పవిత్ర జన్మమును, నీ అవతార మర్మమును, యేసు అవతార పరమార్థమును లోకమంతర చాటించడానికి మాకు సహాయమును, శక్తిని, జ్ఞానమును, అవకాశము, సమయానుకూలమైనటువంటి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, మా దేశమును దీవించమని, మా దేశాన్ని రక్షించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వజగత్ రక్షకుడ యేసునాథుని అనంత కృపయ, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసములు చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్ల ప్రసదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామముని సంపూర్ణ వేయం. అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఓ సాద్ భక్తులారా, లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించెను. ఓ సాద్ భక్తులారా, లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు చాలా సంతోషం. అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.